హలో అండి, అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు లాగ్స్. ఇదైతే మండే రోజు లాగ్ అన్నమాట. మండే రోజు మార్నింగ్ లేవగానే ఈరోజు ఫుల్ వర్షం పడిందండి. మంచి జల్లు, ఒక జల్లు పడింది, ఒక గంట సేపు దాకా పడింది. అది షూట్ చేసేటప్పుడే చూడండి అంతా వర్షము. బాగా మార్నింగ్ 6:30 ఆ టైం నుంచే పడింది. అంతా ఒక 7:30-8 దాకా పడి ఉంటుంది. అంటే సరే, లోపల ఎలాగున్నది చూడండి. 7 అయిపోయింది టైము. నేను చెప్తా ఉంటాను కదా, మాకు వర్షం వచ్చిందంటే భయం అండి. వెనక నుంచి ఫ్లడ్ వాటర్ వస్తుంది, ఎక్కువ మా హౌస్ చుట్టూ అలాగ వాటర్ చేరిపోతుంది అని. కాకపోతే ఇదైతే పెద్ద వర్షం కాదు. నేనేమనుకున్నానంటే నైట్ ఏమన్నా పడిపోయిందేమో ఎక్కువ వర్షము. ఒకవేళ మాకు వర్షం పడకున్నా కూడా మా హౌస్ పై సైడ్ ఎక్కడన్నా వర్షం పడిందంటే ఆ వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది అన్నమాట. అందుకని ముందు బెడ్రూమ్లో నుంచి అక్కడంతా చూశాను, ఆ వర్షం నీళ్ళు ఎక్కడి నుంచైనా వస్తున్నాయా ఏంటా అని అనేసి. ఇంకా ప్రస్తుతానికైతే అక్కడ అంత సీన్ ఏం లేదు. మామూలుగా ఎండలకి భూమి ఎండిపోయి ఉన్నదండి ఫుల్గా. అసలు కిటికీ కాడ నిల్చుంటే ఆ బయట వర్షం పడుతూ ఉంటే ఆ స్మెల్లు, ఆ మట్టి వాసన ఉంటుంది కదా, ఎంత హాయిగా, అసలు మనసుకి చాలా బాగా అనిపించింది. నాకు భలే ఇష్టం అండి వర్షం పడేటప్పుడు. అందులో ఆ వాసన రావాలంటే మా మేము ఉండే ఏరియాలో అంతా మట్టే, సిమెంట్ రోడ్లు లేదు, ఇంకా చుట్టూతా ఇల్లు కూడా లేవు కాబట్టి ఈ ఎండలకి బాగా ఎండిపోయి ఉంటుంది కదా, భలే వస్తుందండి స్మెల్లు. మంచి మట్టి వాసన బాగా వస్తుంది, అది భలే ఆనందంగా పీల్చుకుంటా ఉంటాను నేనైతే. సరే, ఎలాగో మార్నింగు వర్షం పడింది కదా, ఎందుకో ఒకరో మిరియాలు అల్లం వేసి టీ పెట్టాలా పెట్టుకోవాలా అని అనిపించింది. మా వారైతే మార్నింగే డ్యూటీ ఉంటుంది కదా అని చెప్పేసి మా వారు వెళ్ళేటప్పుడు కొంచెం వర్షం లేదు, వాళ్ళ ఆఫీస్ దగ్గరికే వెళ్ళారు, మళ్ళా రిటర్న్ వచ్చేసారు. వర్షం బాగా పడింది, పోర్ట్ కాడ కూడా బాగా వర్షం పడుతూ ఉన్నది, ఈరోజైతే వర్క్ ఉండదని చెప్పేసి రిటర్న్ వచ్చేసారు. నేను మా వారు వెళ్ళిపోయాక నేను టీ పెట్టుకుంటా ఉన్నాను అందుకని చెప్పేసి, అప్పటికి ఇంకా రాలేదన్నమాట మా వారైతే. సరే, ఈ టీ తాగదాము. ఈ టీ తాగంగానే కొంతసేపు కూర్చొని హాట్స్టార్లో మార్నింగే నేను ఒక సీరియల్ చూస్తానండి, బ్రహ్మముడి వస్తున్నారు కదా మా టీవీలోని, అదైతే నాకెందుకో అది కొంచెం బాగా నచ్చింది. హాట్స్టార్లో ముందే వస్తుంది కదా, నేనైతే హాట్స్టార్ పెట్టుకొని టీ తాగుతా. ఈ మధ్య అయితే రోజు ఆ సీరియల్ చూడడం వల్ల అలవాటు అయిపోయింది. మార్నింగ్ టీ తాగేటప్పుడు అది ఆన్ చేసుకొని పెట్టుకుంటాను. నిన్నైతే ఈ వెన్న తీశాను కదా చూడండి, ఆ చిన్న దవర నిండా వెన్న ఎక్కువ వచ్చింది అనుకున్నాను, కానీ అదంతా కాస్తే నెయ్యి అయితే అంత ఎక్కువ అయితే రాలేదు. ఇది నెయ్యి కూడా కాసి పెట్టేసుకుందాము, దేంట్లో కన్నా వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఒక స్టవ్ మీద ఎన్న పోసి పెట్టేశాను. ఇంకో స్టవ్ మీద ఆకుకూర పప్పుకి కుక్కర్లో వేశాను. ఆకుకూర వచ్చేసి మన గార్డెన్లోనే అన్నీ చచ్చిపోయాయండి ఆకుకూరలన్నీ. వాటిల్లో అక్కడొకటి కొంచెం తోటకూర, చిరుకూర, పాలకూర ఉంటే అవి గెబ్బిడు వేసి రెండు టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఒక టీ గ్లాస్ నిండా కందిపప్పు వేసి కుక్కర్లో ఉడకబెట్టాను. దానికి ఈ పక్క తాళింపు పెడతా ఉన్నాను అన్నమాట. ఇది ఈ లోపల నెయ్యి కూడా చూడండి శుభ్రంగా కరిగిపోయింది నెయ్యి కూడా. ఈ పప్పు మా మధ్యాహ్నం చేశాను కదా, మాకైతే మధ్యాహ్నానికి నైట్కి సరిపోయింది. అది కూడా మా వారు ఈరోజు ఇంట్లో ఉన్నారు కాబట్టి మధ్యాహ్నం కూర చేశాను, లేకపోతే ఏదో ఒకటి పచ్చడో ఏదో ఒకటి వేసుకొని నైట్ మా వారు వచ్చేటప్పుడే నేను చేస్తూ ఉన్నాను. చెప్పాను కదా ఈ మధ్య డైలీ మా వారు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నారని చెప్పేసి. మొత్తానికి నెయ్యి కూడా కాలిపోయింది. ఇదేనండి నెయ్యి వచ్చింది, అంతా ఉప్పేశాను, మంచి స్మెల్ వస్తుంది. ఈ సీసా నిండా వచ్చింది. ఇది 250 ml ఏదో ఉంటుంది అనుకుంటా దీని వెయిట్. దీని నిండా వచ్చింది. ఇది ఒక 20 రోజుల నెయ్యి అన్నమాట. ఇంకా మధ్యాహ్నం భోజనాలు అవన్నీ నేనైతే షూట్ చేయలేదు. మళ్ళా ఇది ఈవినింగ్ అన్నమాట. బుడ్డగాడు కూడా ఆకలి అని చెప్పేసి కొంచెం ఎక్కువ గోల్ చేస్తూ ఉన్నాడు. సరే, దానికి కాసి కొంచెం పోద్దాము అని చెప్పి నేనైతే కాఫీ కలిపాను. ఈవినింగ్ అయితే అది కాఫీ కలుపుతూ ఉన్నాను. ఆ తర్వాత అయితే నేను పాలు, మాకు ఈ పాలు అయితే నిన్నటి పాలే, ఇప్పుడు నేను కాఫీ కలిపిన పాలు అయితే నిన్నటి పాలే,
తర్వాత వచ్చేసి మా ఇంటి దగ్గర పాలు కూడా తీసుకొచ్చి పెట్టి స్నానం అయి చేసి పూలు కోసుకొని దేవుడికి అయితే పూజ చేస్తా ఉన్నాను ఇలాగైతే సింపుల్ గానేనండి నేను చెప్తా ఉంటాను కదా నాకైతే పెద్ద హంగామాగా పూజలు చేయడం నాకు చేత కాదు నేను వాటి గురించి డీప్గా తెలుసుకోవాలా ఇప్పుడు అవన్నీ చేయాలా అనేది కూడా ఇంకా నేను ఇప్పుడైతే అనుకోవట్లేదు మామూలుగా నాకు వచ్చినంత వరకే నేను ఏదో చేసుకొని నేను నేర్చుకున్నంత వరకే అలాగే చేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నాను నేను ఇప్పుడు మళ్ళీ డీప్గా వాటి గురించి అంతా నేర్చుకుంటే మళ్ళీ అదొక టెన్షన్ పెరిగిపోద్ది నాకు అయ్యో నేను అది చేయలేకపోయినాని అది చేయలేకపోయేప్పుడు ఇలాగ అయిపోద్ది కావాలా ఇవంతా మైండ్లో కొంచెం డిస్టర్బెన్స్ అయిపోతుంది అందుకని నా నేను మామూలుగా సింపుల్గా నేను ఎలాగా చేసుకుంటానా అనేది నేను కూడా మీకు వీడియోలో షూట్ చేస్తున్నాను నాకు చెప్తా ఉంటాను కదా పెద్ద పెద్ద పూజలు గట్ట నాకైతే ఏమీ రావు మామూలుగా దీపారాజన చేసుకోవడం ఏదో ఒక ప్రసాదం పెట్టుకోవడం అది కూడా కొన్ని కొన్ని విషయాలు మీరు నాకు కామెంట్లో చెప్తూ ఉంటే నేను కూడా కొన్ని నేర్చుకుంటా ఉన్నాను అలాంటివి సింపుల్ సింపుల్గా అయితే పాటిస్తూ ఉంటాను ఇంకా పూజ అవి అయిపోయాక ఇవి పాలు నేను హాఫ్ లీటర్ పాలు పోయించుకుంటాను కదా ఇవి కాగబెట్టేసుకుంటాను డైలీ చేసే పని ఇదే అన్నమాట ఈవినింగ్ అయితే పూజ అయిపోగానే ఆ పాలు కాసేసుకోవడం అన్నం రైస్ కుక్కర్లో వేసేసుకోవడం కూర ఎలాగో మధ్యాహ్నం ఉంటుంది ఒకవేళ మధ్యాహ్నం లేదనుకోండి అప్పుడు కూర కూడా చేసేసుకుంటాను ఇవన్నీ పెట్టేసి బుడ్డగాడు నేను అయితే మిద్ది పైకి వెళ్ళాము చాలాసేపు మిద్ది మీదే కొంచెంసేపు నేను వాకింగ్ చేసుకొని కొంచెంసేపు అలాగా బుడ్డగాడితోటి ఆడుకొని అలాగ మిద్ది మీద అంతా స్పెండ్ చేసామన్నమాట చాలా టైం మిద్ది మీదే ఉన్నాము మీకు నా వీడియోలు స్టార్టింగ్ వీడియోలు చూస్తుంటే మీకు అర్థమవుతుంది మా హౌస్ చుట్టూ నేను మిద్ది మీద నుంచి ఈ వ్యూ అంతా నేను మిద్ది మీద నుంచి చూపిస్తున్నాను ఫస్ట్లో అయితే ఇన్ని హౌసెస్ లేవన్నమాట మా ఇంటి చుట్టూ ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం పడుతున్నాయి దగ్గర దగ్గర 1 ఇయర్ అయిపోతూ ఉన్నది అందులో మా హౌస్కి దగ్గరలోనే రోడ్డు ఉంటుంది మెయిన్ రోడ్డు ఉంటుంది అందుకని ఎక్కువ సౌండ్లు వస్తూ ఉంటాయి బైక్లు కానీ కార్లు కానీ ఆ సౌండ్లు వస్తూ ఉంటాయి చూడండి ఇవంతా ఎక్కువ ఇల్లులు అంతకుముందు అంత లేవు ఇప్పుడు ఇప్పుడు చూడండి ఈ మూలే 4 హౌసెస్ పడాయి అంతకుముందు అయితే ఒకటే ఇల్లు ఉండింది ఇప్పుడు 4 అంటే మన మన రోడ్డు అన్నమాట మన హౌస్కి వచ్చే రోడ్డు అది అలా బుడ్డగాడు కూర్చోవు ఏం నాడ చూస్తున్నావు ఏం నాడ చూస్తున్నావు చిన్నోడా ఎక్కువ వెరీ గుడ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ దుడ్డు బాయ్ ఎడక్కురా ఇది ఎక్కురా యాడికి ఆడకి చిన్నమ్మలు చిన్నమ్మలు యాడకులు పద ఏం చెయ్యాలి ఏం చెయ్యాలరా పద ఏం చూస్తున్నావు చూడు మిద్ది మీద నుంచి ఇలా చూస్తావు పడిపోతావురా పడిపోవిడు చూడు పడిపోవా అమ్మో మిద్ది చూడు ఎంత అమ్మో మిద్ది పైన చూడు రా ఇట్ట ఏముందాడా ఏముందాడా రేపు ఉదయమే మళ్ళా వదిలేదు నిన్ను రేపు ఉదయమే వదిలేదు నిన్ను పద పద కింద పదంపా పద ఓనానా ఏమమ్మ ఓన్నమ్మ చెప్పు
పడతావుదా పడతావు కర్రే అది పుడిపి పుడిపి ఉచ్చు 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 ఏమొచ్చింది ఏమొచ్చింది నీకు చెప్పు కిందకెళ్ళు 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 పోరా పోవా కిందక దా 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 దిగు 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 చ చ చ పడిపోత గుచ్చుకుంటే గుచ్చుకుంటే అదే గుచ్చుకుంటే అయ్యా 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 బుడ్డగాడైతే అసలు 24 గంటలు తలుపు తీసేయమంటాడు బయటికెళ్ళి బ్యాక్ సైడ్ కుక్కలు అన్నీ ఉంటాయండి వాటితోటే ఆడాలని అంటాడు నాకు భయం అండి అవన్నీ ఖర్చేస్తాయి ఒకరోజైతే పడి ఖర్చేసాయి బాగా మళ్ళీ దానికి ఏది బాగలేకుండా వస్తే నేను అవన్నీ ఊరేగాలి అని రోజు ఒక పూట వదులుతాను మార్నింగు 7 అలాగా 11 దాకా వదులుతా 7 to 11 దాకా వదులుతాను ఇంకా అలాగైతే ఈ రోజు అయిపోయింది ఇదండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి।